ఫ్రెండ్స్, నేను సురేష్ నండి. ఈరోజు మన ఛానల్లో ఈ ఆవులకి, కోళ్ళకి, గేదెలకి, మేకలకి, గొర్రెలకి వీటికి సంబంధించిన ఇప్పేలు కానీ, పిరుదులు కానీ, ఇంకా చాలా రకరకాలు చెప్తూ ఉంటాం కదా, కనుసులు కానీ, వాటి చాలా రక్తం పీల్చేసి మొత్తం క్షీణించేలా చేసేస్తాయన్నమాట. బలం అనేది లాగేసుకుంటే వాటిని మనం నిర్మూలించడానికి రకరకాలుగా ఆవులది గేదెలది ఒకటి ఉండదు, దానిది ఒక రకం, దీనిది ఒక రకం ఉంటుంది. వాటికి వచ్చే పేలుకి సంబంధించింది వేరే ఉంటుంది, ఈ పిరుదులు అంటారు కదా, గోమార్ అంటారు, వీటికి వచ్చే సమస్యలు వేరేగా ఉంటాయి. కాకపోతే వీటికి సంబంధించిన అన్నింటికి ఈరోజు ఈ వీడియోలో కవర్ చేస్తాను నేను, మీకు ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తాను. కొన్ని స్ప్రే చేసి వాటికి పశువులు కొన్ని ఎలా చేయాలి ఏంటని కూడా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి బుటాక్స్ అండి. మన వెటర్నరీ హాస్పిటల్లో కూడా ఇస్తారు, అంటే ఇది ఇవ్వరు కానీ వాళ్ళు లిక్విడ్, మనకి మామూలుగా కొంచెం లిక్విడ్ అనేది ఇస్తారు బుటాక్స్ అనేది. అదే మనం ఇది ఇంచుమించి ఇవన్నీ కూడా ఒక్క లీటర్కి 2 ml వరకు తీసుకోవచ్చు. అన్నీ అంటే కొన్ని ఇంజక్షన్ ఉంది ఒకటి, ఇవి ఇది మామూలు మందు. చూడొచ్చు, ఇది మీరు కోళ్ళకు కూడా వాడచ్చు, మీ పశువుల షెడ్లలో కూడా క్లియర్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి షెడ్లలో కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ పేలు, సాలి పురుగులు ఇటువంటివి ఏమీ రాకుండా ఉంటాయి. షెడ్ కూడా కాస్త నీట్గా ఉంటుంది. ఇది మనకేం కాదండి, 1 లీటర్ వాటర్లో 2 ml, అంటే కొంచెం 2 ml లేదా 1 ml వేసుకుని కూడా సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే మనం స్ప్రే చేసేయచ్చు. దీన్ని అయితే డైరెక్ట్ పశువుల మీద స్ప్రే చేయచ్చు, మనం ఏమి టెన్షన్ పెట్టుకోకర్లేదు. ఇప్పే ముందర, అంటే మన ఫీడ్కి బయటికి ఇప్పే ముందర స్ప్రే చేసి వదిలేస్తే సరిపోతుంది. అది ఈవినింగ్ మనం అలా కడుగుతాం కాబట్టి క్లియర్ అయిపోతుంది, పెద్ద టెన్షన్ ఏమి అవసరం లేదు. కోళ్ళకు కూడా స్ప్రే చేయొచ్చండి ఇది. ఇంకోటి మళ్ళీ విపరీతంగా ఒక్కొక్క కోడికి మనకి చూడండి, మట్టు అంటే గుడ్ల మీద పెట్టినట్టు ఒకరోజు విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. మనం నెగ్లెక్ట్ చేస్తాం, మనకు తెలియకుండా ఉంటాం, అట్లా విపరీతంగా పెయిన్లు పట్టేస్తే అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక మగ్గు, లీటర్ మగ్గులో వాటర్ తీసుకుని కొద్ది దాంట్లో మగ్గు కానీ వేరే గిన్నె లాంటిది ఏదైనా పెద్దది తీసుకుని అందులో ఒక వాటర్ పోసి ఒక 2-3 డ్రాప్స్, ఎక్కువ కూడా అవసరం లేదండి, 2-3 డ్రాప్స్ ఇది మనం అందులో పోసి ఆ నోట్లోకి కడుపులోకి వెళ్ళకుండా, అంటే ఇది ఎమర్జెన్సీ అయితేనే చేయాలి మనం, విపరీతంగా ఉంటే కనుక నోట్లోకి వెళ్ళకుండా దాన్ని అందులో ముంచినట్టు ముంచి లోపలికి వెళ్ళకుండా బయటికి తీసి ఆరబెట్టేయడం ఉంచితే మీకు ఇమీడియట్లీ చాలా రికవర్ అయిపోతుంది. అలా నేను చాలా సీరియస్గా ఉన్న కోళ్ళని కూడా నేను కాపాడుకోగలిగాను, ఆ విధంగా కూడా పనిచేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, కడుపులోకి మాత్రం వెళ్ళకూడదు. ఇందులో సైపర్మిత్రాన్ లాంటి కెమికల్ లాంటివి ఉంటాయి, మనకు ఇది కూడా పురుగు మందు లాంటిదే, కాకపోతే డోసెస్ తక్కువ వేస్తాం కాబట్టి పేలికి పనిచేస్తుంది అన్నమాట. దీని మీద సింబల్ చూడొచ్చు మీరు, ఇవి మేము కనుసులు అంటాం, మీరు ఇక్కడ మన గోమార్ అంటారు. ఇక ఈగలకు కూడా కంట్రోల్ అవుతుంది, ఇంకా చిన్న చిన్న పెయిన్కి పనిచేస్తుంది. ఇవి ఫాస్ట్గా పాకుతూ ఉంటాయి పేలు అంటే వాటికి పనిచేస్తుంది. ఇక్కడ సింబల్స్ కూడా మీరు చూడొచ్చు, కోడి సింబల్ ఇందులో వేయలేదు కానీ మీరు కోళ్ళకు కూడా వాడచ్చని ఏం పర్వాలేదు. ఇదైతే అంటే ఇది నేను ముఖ్యంగా చెప్పేది ఆవులకు పనిచేయదు అనమాట, నేను చెప్పడం మర్చిపోయాను. ఓన్లీ గేదెలకి మన షెడ్లలో కొట్టుకోవడానికి అన్నట్లకి పనిచేస్తుంది ఇది. ఇందులో కూడా కొన్ని రకాల వాటికి పనిచేయదు, కొంచెం ఫాస్ట్గా రక్తం పీల్చుకు తాగుతూ ఉంటాయి కనుసులు, వాటికి అంతలా పనిచేయదు ఇది. ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నారు కదా, డెప్ట్రైజ్ ఏదో 12.5% ఈసీ అని ఉంది. ఇది మీకు ఆవులకి ఎక్సలెంట్ పనిచేస్తుంది, మీకు చూపిస్తాను నేను. ఇవన్నీ మీకు కావాలంటే స్క్రీన్ షాట్లు కొట్టుకోండి, స్క్రీన్ షాట్లు కొట్టుకుని మీకు మందుల షాపులు చూపిస్తే, ఇది కాకపోతే దీనికి అటాచ్మెంట్ దగ్గర వచ్చిన మందులన్నీ మీకు ఇస్తారు. ఇది ఆవులకి వాటికి బాగా పనిచేస్తుంది, మేకలకి వాటికి, ఆ చిన్న చిన్న గోమర్ లాంటిది అన్నట్లు కూడా పనిచేస్తుంది. ఇది కూడా మీరు షెడ్లలో కొట్టుకోవచ్చు, కానీ దీనికన్నా నేను షెడ్లో బొటాక్స్ అనేది కొట్టినా మీకు ఫస్ట్ చూపించింది, అది చాలా బాగా పనిచేస్తుందండి. అట్లా మీరు ఈగలు కూడా వాడకుండా ఉంటే ఓకేనా. చూడొచ్చు, ఫుడ్ పర్పస్ అయితే కాదు, అది మీకు కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. చూడొచ్చు మీకు, నేను ఒకసారి రెండో పూట చేస్తాను. 176 రూపీస్ ఉంది. ఇది కూడా 1 లీటర్కి 2 ml. ఇది కూడా మీకు మా ఆవులకు స్ప్రే చేసి నేను చూపిస్తాను, ఇది ఆవుల వరకు వాడుకోవచ్చు అండి ఇది. ఫ్రెండ్స్, ఇది చూసిన రైవేరి అని ఉంది, ఇది వచ్చేసి ఇంజెక్షన్ అండి ఇది. ఇది మనకి ఇంచుమించి ఒక 50 కిలోలు అంత వెయిట్ ఉండే దూడలకి ఇది మనం ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే కొన్ని స్ప్రేలు చేసినా ఒక్కొక్క టైంలో మనకు పోవు అనమాట, అది కొన్ని కారణాలు ఉంటాయి, ఏదన్నా కావచ్చు. పోలేనప్పుడు ఏం చేయాలంటే, ఇది చాలా చిక్కగా ఉంటుంది లిక్విడ్, ఇది ఒక 1.5 ml 2 ml ఆ వెయిట్, 50-60 kgs ఉన్న లేగదూడలకి మనం దీన్ని ఓన్లీ స్కిన్కి మాత్రమే, అంటే లోపల మనం ఖండ అంటే మాంసంలోకి లోపలికల్లా లోపలికి డెప్త్కి వెళ్ళిపోకుండా ఓన్లీ జస్ట్ స్కిన్ అనేది కొంచెం పైకిలా లూజ్ కింద చేసి ఓన్లీ స్కిన్కి ఇంజెక్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఇది పాలిచ్చే వాటికి మాత్రం చేయొద్దు మీరు, పాలిచ్చే వాటికి కానీ మనం మాంసం మీట్ పర్పస్ వాడే వాటికి కానీ చేయొద్దు. నేను ఓన్లీ పశువులకే చెప్తున్నాను కాబట్టి, పాలిచ్చే వాటికి అయితే ఇంజెక్షన్ అవాయిడ్ చేయండి, మీకు ముందు చూపించిన స్ప్రేస్ ఉన్నాయి కాబట్టి వాటితో మీరు చేసుకోవచ్చు. ఇదేముందంటే లేగదొడ్డలకు కొన్నాళ్ళకి బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా, కొంతమంది కట్ చేసేస్తారు, ట్రిమ్ చేస్తారు, కొంతమంది చేయరు అనమాట. చేయలేనప్పుడు మనం ఏ స్ప్రే చేసినా అంత లోపలికల్లా వెళ్ళకపోవచ్చు, లేదా ఇతరితర కారణాలు ఏమైనా కావచ్చు. వీటికి పేల్ అయి పట్టినప్పుడు చాలా క్షీణించిపోతాయి కాబట్టి ఈ ఇంజెక్షన్ నేను వాడాను, నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది.
ఓన్లీ స్కిన్కి మాత్రమే చేయాలి. ఈ పేల్ ఏమవుతుంటే మనకి తెలియనే తెలియవండి ఎక్కడికి పోతున్నాయి తెలియదు. ఒక ఇంచుమించు మ్యాక్సిమం టైం ఒక 1 వీక్ తీసుకుంటే, 3-4 రోజుల నుంచి కూడా పోతాయి, మ్యాక్సిమం 1 వారంలో మీకు కంప్లీట్ ఒక్కడ కూడా లేకుండా పోతాయండి. ఎక్కడ పోతాయి తెలియదు, మరి చనిపోతాయి ఏమైపోతాయి అనేది తెలియదు, అసలు కనిపించు. ఇంకా మనం ఆ స్ప్రేలు చేసినప్పుడు అయితే మనకు పైకి తెలుస్తాయి, పైకి పాక్కుంటూ వచ్చి పడిపోతుంటాయి. ఇది చేసినప్పుడు అయితే మాత్రం ఏమైపోతాయి కూడా తెలియదండి. ఇవి ఇక్కడ మనం చూపించిన ఇవి మూడు కూడా మీకు పేలు, పిరుదులు, గోమరు వీటన్నిటికి సంబంధించినవి ఈ మూడు. ఇది వచ్చేసి మీకు హెర్బల్ది స్ప్రే అండి. అంటే దీని ఆటకు సంబంధించింది అయితే కాదు ఇది, కానీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పుడైనా చిన్న చిన్న దెబ్బలు ఏమైనా మనం కట్టేటప్పుడు కానీ ఏమైనా చెట్లు కొమ్మలు కానీ గీరుకునేటప్పుడు ఇవి మనకు డాక్టర్ వచ్చేంతవరకు కాకుండా చిన్న చిన్న ట్రీట్మెంట్ మీకు పురుగులు అవి పట్టకుండా ఏ గది వాలకుండా మీకు ఇది పనిచేస్తుందండి. ఇది టాపిక్ క్యూర్ అంటారు. చాలా స్ప్రే కంపెనీలు ఉంటాయి మీకు హెర్బల్ది. ఇది వెటనరీ ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా వెటనరీ అండి, మనకు వాడుకోవడం కాదు ఇవి. ఇది ఏముందంటే స్ప్రే అనమాట, మాన్యువల్గా మనం స్ప్రే చేసుకోవచ్చు, సింపుల్గా మనకు మనమే చేసుకోవచ్చు అనమాట. ఎవరు సెకండ్ పర్సన్ అవసరం లేకుండా కొంచెం అది ఇంజక్షన్ అదే ప్రాబ్లం మన తగిలిన దెబ్బ అనేది పెద్దది కాకుండా అప్పుడప్పుడు పనిచేస్తుంది. నేను మీకు అది ఈగలు దోమలు పురుగులు ఎందుకు పడితే దెబ్బలు తగిలినప్పుడు అనే వీడియో మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఇదైతే వీటి కోసమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ 1 లేదా 2 ml మన వాటర్, 1 లీటర్ వాటర్కి వచ్చి స్ప్రే చేయొచ్చు. రెండు ఇది వచ్చేసి ఇంజెక్షన్, ఇది ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు. ఇంకోటి క్లోబటా జిఎం అని ఉంటుంది ఆయింట్మెంట్, అది చిన్న చిన్న దెబ్బలు తగినట్టు ఆయింట్మెంట్ కూడా రాయొచ్చు, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మీకు. ఇప్పుడు నేను ఇది స్ప్రే చేయడం చూపిస్తాను. ఇంకొకటి వీడియో ఎండింగ్లో మీకు మనం న్యాచురల్గా కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను, చెప్తాను మీకు న్యాచురల్గా. అంటే ఇవేమీ వాడకుండా కూడా పేలు మామూలుగా కంట్రోల్ చేయొచ్చు, అది ఎలాగనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఇది ఛార్జింగ్ పంపు. మీకు లైట్గా మనం ఏం చేయాలంటే ఇంకా మేతకు వదులుతాం అనగా ఆ రోజు ఒక 1/2 hour 1 hour లేట్ వదలండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే కొంచెం ఆకలి మీద ఉంటాయి కదా. వచ్చిన మొత్తం తడిచేటట్టు స్ప్రే చేస్తూ మనం ఇందులో ఎటువంటి మొహమాటం మనం పడిన అవసరమే లేదండి. ఏ ఇబ్బంది ఏమి అవ్వదు, కళ్ళలో పడినా ముక్కులో పడినా ఏమైనా ఎఫెక్ట్ అయిపోతుందేమో అనుకుంటే ఏమీ కాదు, జస్ట్ చాలా తక్కువ వేస్తాం కదా మనం, ఏం పర్వాలేదు దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రూవ్డ్ అయ్యి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాం మేము వీటి గురించి. పూర్తిగా తడిచేంత వరకు స్ప్రే చేసేయాలి మనం. ఇది నేను ఫస్ట్ చూపించినది బుటాక్స్ లాంటిదండి, ఓన్లీ గేదెలకి ఇటుక పనిచేస్తుంది, ఆవులకి అసలు పనిచేయదు, మనం కొట్టిన వేస్ట్. చూడొచ్చు నేను ఇప్పుడు మీకు ఎలా స్ప్రే చేస్తున్నాను ఏంటనేది మీకు క్లియర్గా ఒక ఐడియా రావడానికి చూపిస్తున్నాను నేను. కంప్లీట్ మనం స్ప్రే చేయొచ్చండి. కొన్నాళ్ళకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ నాట్లు కొంచెం బాగా చేయాలి. హెయిర్ ఎక్కువ ఉన్నదానికే పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. చూడొచ్చు మీరు మొన్న నేను ఎందుకు 1 hour లేట్ వదలాలని మీకు ఎందుకు చెప్పానంటే అండి, కొంచెం లేట్ వదిలితే ఆకలి మీద ఉంటాయి కాబట్టి ఈ దృష్టి అనేది వాటికి ఆలోచన ఉండదు, నాకుతాయి చేస్తాయని భయం ఏమి ఉండదు. ఇంకొకటి ఈ చిన్న చిన్న ఏమన్నా దెబ్బలు గీతలు అని ఏంటో అనేది కొంచెం మంట కింద మండుతుందండి, కొంచెం ఎగురుతాయి. ఇవి ఎగురు అంటే కొంచెం కంగారు పడుతూ ఉంటాయి. ఇటుకి కొంచెం స్ప్రే అలవాటు కాబట్టి మా పెద్ద ఇబ్బంది ఏం పెట్టలేదు, నీట్గానే ఉన్నాయి. చూడొచ్చు నేను చిన్న దూడలతో సహా మొత్తం స్ప్రే చేస్తాను. ఇవి మీడియం స్టేజ్ దూడలు. ఇవన్నీ నేను వదిలేయడానికి సిద్ధం చేశానండి, అంటే ఇంకా ఫీడ్కి మేత మేయడానికి వదిలేస్తాం అనమాట. అందుకని మీకు ఆ తాళ్ళు ఇవన్నీ కట్టి రెడీగా ఉన్నాయి. ఇవి చూడొచ్చు వీటికి బాగా అలవాటు అయిపోయింది, మనం ముందు ముందు కొడుతుంటాం కదా అప్పుడప్పుడు. నేను చిన్నపిల్లలకి కూడా చూపిస్తాను చూడండి, మీరు టెన్షన్ పడే అవసరం లేదు, వాటికి కూడా కొట్టచ్చు. కావాలంటే దానికి కొంచెం ఒక 5 ml తక్కువ వేసుకోండి, డోసుకి అనుమానంగా ఉంటే. చూడొచ్చు చిన్న దూడలు ఇవి, వీటి కూడా నేను స్ప్రే చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి వీటికేనండి ఆ ఇంజక్షన్ అనేది నేను చిన్నదోళ్ళకే చేశాను, అది మేము లాస్ట్ కొన్నది వీటికి కాదు, కానీ వీటి ముందు బ్యాచ్కి చేశాను. మనం ఎంతమంది కూడా లోపలికి వెళ్ళేది కాదనమాట, వెళ్ళకపోవడం వల్ల చిన్న చిన్న అవి రకరకాలుగా రక్తం తాగేస్తాయి. విపరీతంగా కన్సులు కాకుండా వేరే ఉంటాయి అవి, గోమర ఏదో అంటారు వాటిని. వాటి కోసం ఇంజక్షన్ చేసిన చాలా ఎక్సలెంట్ పని చేసింది అది, కాబట్టి మీకు ఏ అవకాశం ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఫుల్గా స్ప్రే చేసేస్తే అయిపోతుందండి, దానికి పెద్ద మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. వీటికి కొంచెం కదల నాటికి అలవాటు పడ్డాయి మనం ముందు ముందు చేసాం కాబట్టి. మనం ఏం అవసరం లేదు, నిజంగా 1 నెలకి ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి, ఇంకెప్పుడు మనకి పేలు సమస్య అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే మరీ లేట్ కాకుండా నెలకి ఒకసారి చేసుకోవచ్చు, మనం తెలిసిపోతుంటాయి పేలు ఉన్నాయంటే చిన్న చిన్న ఈరుల్లాగా వచ్చేస్తాయి, ఆ వచ్చినప్పుడు మనం స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈ ఉండి స్థావరాల్లో కూడా కొట్టుకోవచ్చు, మీకు కింద గ్రౌండ్ మీద కొట్టించంటే ఫీల్డ్లో గడ్డిలో కాకుండా కానీ షెడ్లలో కానీ చూపిస్తాను మీకు. ఇంకోటి ఈ విధంగా మీకు షెడ్లలో కూడా కొట్టేసుకోవచ్చు, ఈగలు అవి రాకుండా ఉంటే. మీరు దోమల తెరలు ఎక్కువ వాడుతూ ఉంటారు మన ఈస్ట్ గోదావరి సైడ్, వెస్ట్ గోదావరి సైడ్ దోమలు ఎక్కువ ఉంటాయి, మాకు అంత దోమల సమస్య పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి మీకు దోమలు ఎక్కువ ఉన్న దగ్గర మీరు స్ప్రే డైరెక్ట్ చేసేవి రాకుండా ఉంటే మీకు 15 రోజులకి 10 రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు షెడ్యూల్లో అయితే. ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ ఆవులకి. ఆవులకి బొటాక్స్ అయితే పనిచేయదు, మీకు నేను సెపరేట్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, అది కలపాలి. అది కలిపి మీరు స్ప్రే అయితే చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ పిక్చర్లో ఉంది కదా, ఇది మనం ఆవులకి దీన్ని స్ప్రే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఇది మీకు వీటికి పనిచేయదు, వీటికి ఒక రకం పెయిన్ ఉంటుంది, వాటికి మనం గేదెలకి ఒక రకంగా ఉంటుంది.
వీటికి కూడా సింపుల్గా ఇలా మనం స్ప్రే చేసేసుకోవచ్చు పైన, మన ఇబ్బంది ఏం పడిన అవసరం లేదు. వీటికి తక్కువ సమస్య ఉంటుంది ఆవులకి, మరి విపరీతంగా ఏమీ ఉండదు. చూడొచ్చు ఇవి కొత్త ఆవులు కదండి, వీడు కొంచెం మన బెదురుతున్న వీటికి అలవాటు లేనట్టుంది. కానీ ఒక్కొక్కసారి వీటి ఈగలకు కన్నా కూడా పనిచేస్తుంది, వీటి మీద ఈగలు వాలకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి, శుభ్రంగా ఉంటాయని మనకి. ఇదైతే ఆవులకు పనిచేస్తుంది. ఆ ఇంజక్షన్ అనేది మీకు అన్నిటికీ పనిచేస్తుంది. మీకు ఫస్ట్ నేను చెప్పాను కదా, పాలు ఇచ్చే వాటికైతే వాడద్దు, ఎందుకంటే అది స్కిన్కి సంబంధించిన మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి పాలు ఇచ్చే వాటికి అయితే వాడద్దు. మీరు నార్మల్గా వాడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు నేను న్యాచురల్గా మనం పేర్లు రాకుండా చేసే విధానం కూడా చెప్తాను కదా, అది మీకు ఏంటంటే ఈ మందులన్నీ మాకు అవసరం లేదు, మాకు ఒకటే రెండే ఉన్నాయి, మాకు రాకుండా అడ్వాన్స్గా మేము ఏం చేసుకోవాలంటే మీరు చాలా సింపుల్ అండి. మీరు మనం బాయిల్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అంటే దేనికన్నా ఆల్రెడీ ఒక యూజ్ చేసిన ఆయిల్, నూనె, వంట నూనె ఏదైనా సరే పర్వాలేదు, దేనికన్నా మీరు పూరీలలో కానీ టిఫిన్స్లలో ఏదైనా వాడతారు కదా, వాడిన నూనెని డైరెక్ట్ అంటే డైరెక్ట్ నూనె ఆముదం లాంటివి రాసినా మీకు పేలు అనేవి రావు. కంటిన్యూగా రాస్తూ ఉంటే 20 డేస్కి 10 డేస్కి ఒకసారి, దానికంటే కూడా మీకు ఆల్రెడీ యూజ్ అయిన ఆయిల్ అయితే మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుందండి. అది పేలు ఉన్న పేలు కూడా అది మనం రాస్తే ఆటోమేటిక్గా పేలు అనేవి రాకుండా పోతాయి. ఇంకా ఇక్కడ మీకు చూపించిన ఏ మందు అంటే ఈ లాస్ట్ వన్ కాకుండా ఇక్కడ చూపించిన మూడు కూడా మీకు ఒకటి రెండు ఉన్న వాటికైతే మీరు దగ్గర ఉండి శ్రద్ధగా ఆయిల్ లాంటి రాసుకుంటానంటే మీకు ఎటువంటి మందు అవసరమే లేదు, అవసరం లేకుండానే మీకు అవి పేలు రాకుండా ఉంటే. ఇవి ఏంటంటే కొన్ని ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక 5, 6, 10 అలా ఉన్న వాళ్ళంటే అంత చేయలేరు కదా, ఆయిల్ చేయలేరు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే పోతుందండి. పెద్ద పెద్ద షెడ్లలో కూడా ఇవి ఎలా వాడతారు. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసినాయి అన్నమాట, ఇంకా మేబీ చాలా రకాలు ఉంటుండొచ్చు, ఒకటే ఉండవు కదా. ఇవైతే ఇవి నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్పడానికి నాకు తెలుస్తుంది. ఇంకా వేరే వేరే కూడా ఉండొచ్చు, ఆల్టర్నేట్ ఇవే కాదు, మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు, వెటర్నరీ మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు మీకు ఆల్టర్నేట్ ఏమన్నా ఉంటే ఈ ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.